అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎవరూ చేయని విధంగా ఒక సెంట్రల్ జైలుకు వెళ్లి పొత్తులు కుదుర్చుకున్న సంఘటన అందరూ చూశారని ఎద్దేవా చేశారు. ఆర్థిక నేరాలు చేసి జైల్లో ఉన్న వ్యక్తి కోసం రోడ్డుపై పొర్లు దండాలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఆ రోజు కాపు జాతి కోసం పోరాడిన ముద్రగడ్డ కుటుంబాన్ని అవమానిస్తే ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఇలాంటి విషయాలని కాపులు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ పెట్టుబడి కేవలం తన అభిమానులేనని దానిని అడ్డం పెట్టుకొని స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబుతో కలిసి వెళ్తున్నారని విమర్శించారు. మీరు ఎంతమందితో పొత్తు పెట్టుకొని వచ్చినా సీఎం జగన్ ప్రజాభిమానంతో సింగిల్ గా వస్తారని స్పష్టం చేశారు. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసు మాత్రమే లేదని ఇంకా 10 కేసుల్లో ఆయనపై విచారణ జరుగుతుందని తప్పకుండా ఆయన జీవితాంతం జైల్లో ఉంటారని కొగటం విజయభాస్కర్ రెడ్డి అన్నారు. ఈరోజు ఒక విపరీతమైన పరిణామం మనం చూస్తున్నాం. ఎప్పుడైనా ఒక కూటమి ఏర్పడింది అంటే, ఎక్కడైనా రెండు మూడు రాజకీయ పార్టీలు కలిసాయంటే ఒక మంచి సరైన నిర్ణయం కోసం ఉత్తమ సమాజ నిర్మాణం కోసం మాత్రమే జరుగుతుంది. కానీ ఈరోజు నిన్నటి రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆర్థిక నేరస్తులంతా కలిసి మేమంతా కలిసి పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. నిజంగా ఇది ఒక విచిత్రమైన పరిణామం ఈ దేశ చరిత్రలో. నిన్న పవన్ కళ్యాణ్ చెప్పాడు, అతను ఉండేది వేరే కూటమిలో జాతీయ స్థాయిలో. రాష్ట్రంలోకి వచ్చేదలికే ఆయన మేము తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తాం, కలిసి పోటీ చేస్తాం అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆయన ఇంకొక మాట కూడా చాలా అద్భుతంగా చెప్పాడు, మా పొత్తు అనేది కేవలం మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి. చంద్రబాబు నాయుడు అనే యొక్క ఖైదీ లోపల ఉన్నాడు, ఆయన ఎదురుగా మీరు పొత్తు పెట్టుకుంటున్నారంటే ఈ దొంగలంతా కలిసి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు. అనేక కేసుల్లో ముద్దాయి కావాల్సిన చంద్రబాబు నాయుడు స్టేలు తెచ్చుకొని ఈ రాష్ట్రంలో నేను నిప్పును అనేక రకాలుగా ప్రచారం చేసుకోవడం జరిగింది. నువ్వు నిప్పు కాదు, నువ్వు తుప్పు, ఈ రాష్ట్రానికి పట్టిన చెదలు అని చెప్పి నిరూపించిన జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తూ ఉన్నాం. నేను ఈ మధ్యకాలంలో చూసా అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది, నా వయసు 75 సంవత్సరాలు కానీ అది సంఖ్య మాత్రమే అని చెప్పడం జరిగింది, నేను యువకుని మాదిరి పనిచేస్తా అని చెప్పి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఒక అనుబంధ సంస్థగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్న తీరుతెన్నులు మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తాడు, రాష్ట్ర ప్రజలలో సంబంధించి ఒక సమ్మోహన శక్తిగా రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని నిజాయితీగా పారదర్శకంగా జనాలకు వాళ్ళ అకౌంట్లో చేరే విధంగా చేసిన వ్యక్తి ఈ దేశ చరిత్రలో ఎవరైనా ఉండగలిగినారంటే అన్ని వర్గాల హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం పనిచేసిన నేత ఈ దేశ చరిత్రలో ఎవరైనా ఉండగలిగినారంటే అది ఒక్క జగన్ మోడీ గారికి మాత్రమే సాధ్యం కాగలుగుతుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ముద్రగడ పద్మనాభంను వారి భార్యను వారి కొడుకును వారి కోడలను చీరబెట్టి లాగిన సందర్భం నువ్వు గమనించలేదా, చూడలేదా పవన్ కళ్యాణ్? మరి ఈరోజు ఆర్థిక నేరస్తులు నడి రోడ్డు మీద పడి పొల్లాడితే మరి నీ కులం సంబంధించిన కుల నాయకులు తమ కుల హక్కుల కోసం పోరాడుతూ అంటే ఆ రోజు ఎక్కడికి పోయావు? చంద్రబాబు నాయుడు సంఖ నాకుతానేవా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. ఓ పవన్ కళ్యాణ్ అభిమానులారా, పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో ఏమో కానీ జన జీవన స్రవంతిలో ఆయన జీరో. ఆయన పెట్టుబడి ఏదైనా ఉంది అంటే మీ అభిమానమే ఆయన పెట్టుబడి ఏదో రకంగా మభ్యపెట్టి మేము ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్పి నటించే ప్రయత్నం జరుగుతుంది. మేము చెబుతున్నాం ఈరోజు ఒక్క చంద్రబాబు నాయుడు ఈ కేసులోనే కాదు, దాదాపుగా ఇంకా 10 కేసుల్లో ముద్దాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించిన ధనాన్ని ఆయన వ్యక్తిగత విషయాల కోసం ఉపయోగించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అది కక్కిస్తాం, న్యాయ వ్యవస్థల ద్వారా ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాం, జీవితకాలం ఖైదీగా విధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.